ప్రధానమంత్రి దక్కువాల్సినటువంటి పరిస్థితి. అది శ్రీలంకలో జరిగినటువంటి పరిణామం. నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు క్రమంగా ముదిరి పాకాన పడతా ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే గొటబాయ రాజపక్స రాష్ట్రపతి, లేదా మన డిజిగ్నేషన్ అయితే రాష్ట్రపతి, ఆ దేశంలో అధ్యక్షుడు, మనకైన రాష్ట్రపతి అంటే అధ్యక్షుడే, ఆయన ఆధ్వర్యంలోని ఒక బృందం, అంటే ఆయన పార్టీ అధ్యక్షుడే కదా, పార్టీకి సంబంధించిన నాయకుడే కాబట్టి ఆయన బ్యాచి కర్రలు బుచ్చుకుని జనం మీద, ఉద్యమకారుల మీద పడటం. ఆ ఉద్యమకారుల్లో వామపక్షాలు, మావోయిస్ట్ నుండి టర్న్ అయినటువంటి వాళ్ళు, అలాగే గతంలో తమిళ ఉద్యమాల్లో నాయకత్వం వహించి తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తతలు సృష్టించింది, విధ్వంసాలకు పాల్పడింది, ఆస్తులు ధ్వంసం చేసింది, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి భవనాలని, అలాగే రాష్ట్రపతి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి భవనాలని వాటన్నిటిని ధ్వంసం చేయడంతో పాటుగా విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో సైన్యం రంగంలోకి దిగింది. వాళ్ళను ఒకవైపున కంట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి అయితే ఈ గొడవంతా వద్దని మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా ప్రకటించారు. అయినా కూడా అక్కడ ఉద్రిక్తతలు చల్లారట్లేదు. కనబడితే చంపేయడానికి సిద్ధపడ్డారు. అందులో ఒక ఎంపీని ఆల్రెడీ మీద పడి చంపడానికి ప్రయత్నిస్తే తను కొంతమందిని కాల్చి ఆ తర్వాత తనకి తాను ఒక భవనంలో దూరి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన జరిగింది. అంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. దాంతో ఇప్పుడు మహేంద్ర రాజపక్సని సైన్యం ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్ళి దాస్తోంది. మరి పరిణామాలు ఎక్కడ దాకా వెళ్తాయి చూడాల్సి ఉంది.